హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్దీ హోమ్స్ మీ రేఖ ఈరోజు మన వీడియోలో మనం పటికను ఉపయోగించి స్కిన్ ప్రాబ్లమ్స్కి హెయిర్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేద్దాం సో పటిక అంటే మనకి క్రిస్టల్ షుగర్ కాదు సో క్రిస్టల్ షుగర్ మనకి అల్యూమ్ అనేది రెండు డిఫరెంట్ మనకి క్రిస్టల్ షుగర్ అనేది షుగర్ కేన్ నుంచి రెడీ అవుతుంది కానీ ఈ అల్యూమ్ అనేది మనకి ల్యాండ్లో అవైలబుల్గా ఉంటుంది న్యాచురల్గా మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడానికి మనము మట్టి పాత్రలు వాడితే మనకి బాగా వర్క్ అవుతుంది మనకి మట్టి పాత్రలు ఒకవేళ అవైలబుల్లో లేకపోతే బాటమ్ తిక్కుగా ఉన్న పాత్రల్ని ఉపయోగించవచ్చు సో ఫస్ట్ మనము ఈ అల్యూమిని ఆ బౌల్లోకి వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి క్రిస్టల్గా మారిపోతుంది సో ఈ చల్లారిన తర్వాత మిక్సీ బ్లెండర్లోకి వేసేసి మెత్తని పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఫైన్ వాల్యూమ్ పౌడర్ని మనము స్కిన్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు మన బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాల రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయి మనలో హీట్ ఎక్కువైనా టాక్సిన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా కూడా మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి స్కిన్ డిజార్డర్ని మనము అల్యూమ్తో తగ్గించుకోవచ్చు ఒక ఒకప్పటికని మనం నైట్ నీళ్ళలో నానేసి ఆ నీళ్ళని మనం పొద్దున్న స్నానం చేసే వాటర్లో కలిపేసి మనం స్నానం చేసేసేయాలి నైట్ అంతా నానబెట్టిన పటికా వాటర్లో ఉండే ఔషధాలు మన స్కిన్ మీద పనిచేసి స్కిన్ ర్యాషెస్ని తగ్గిస్తాయి ఓవర్ నైట్ నానేసిన పటికా వాటర్తోని మనం తలస్నానం చేయడం వల్ల పేల సమస్య నుంచి కూడా మనకి రిలీఫ్ పొందుతుంది అదే కాకుండా కొందరిలో స్వెట్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్వెట్టింగ్ హెడ్లో ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్తోని డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీని నుంచి కూడా మనం తొందరగా రిలీఫ్ పొందవచ్చు కొంతమంది చిన్నపిల్లలు చెవి ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతూ ఉంటారు గారుతూ చెవి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ పటిక పొడి ఉపయోగించి తగ్గించుకోవచ్చు సో ఎలా చేయాలి అంటే ఒక పించ్ అల్లుమ్ పౌడర్కి తల్లిపాలు కానీ లేదా ఆవు పాలను కానీ కలిపి ఒక సొల్యూషన్ లాగా రెడీ చేసుకోవాలి సో ఈ రెడీ అయిన సొల్యూషన్ని ఒక నాలుగు నుంచి ఐదు డ్రాప్లను మనం చో చిన్నపిల్లల చోవులో వేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి తొందరగా కోలుకుంటారు ఇదే కాకుండా మనము కంటి కళ్ళ నుంచి కూడా రిలీఫ్ని పొందవచ్చు ఈ పౌడర్ని ఉపయోగించి ఒక కప్పు వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ని కలపాలి ఈ మిక్చర్ని బాగా కలిపి ఒక రెండు నుంచి మూడు డ్రాప్లను కళ్ళల్లో వేసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి తొందరగా రిలీఫ్ని పొందవచ్చు ఈ అల్యూమ్ పొడిని మనకి ప్రాబ్లమ్స్కే కాకుండా ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని మనం ఎలా వాడుకోవాలి అంటే ఒక టూ టీ స్పూన్స్ ఈ అల్యూమ్ పౌడర్కి ఒక హనీ కలుపుతూ ఒక మిక్స్ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ రెడీ అయిన ఫేస్ ప్యాక్ని మన ఫేస్ మీద మొత్తం అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేసేయాలి ఈ పదిహేను నిమిషాల తర్వాత మనము నార్మల్ టెంపరేచర్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ మీద ఉన్న మొటిమలు మచ్చలు అన్నీ మాయమవుతాయి అదే కాకుండా మనకి యాంటీ ఏజింగ్లో కూడా ఇది వర్క్ అవుతుంది వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్